ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ జర్నీ అనేది ఖచ్చితంగా చేసే ఉంటారు. కానీ ఆ జర్నీ స్టార్ట్ అయ్యే ప్లేస్ కానీ టైం కానీ ఎవరికి తెలియదు. అది కాఫీ షాప్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, కాలేజ్ అవ్వచ్చు, బస్టాప్ అవ్వచ్చు, ఇంటి పక్కన అవ్వచ్చు, అదర్ స్టేట్ అవ్వచ్చు, అదర్ కంట్రీ కూడా అవ్వచ్చు. కానీ ఈ జర్నీ యొక్క డెస్టినేషన్ మాత్రం అది పాజిటివా లేదా నెగిటివా అనేది ట్రావెల్ చేస్తే కానీ తెలియదు. ఒక పని చేద్దాం, వీటిలో ఒక జర్నీ పాయింట్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ బస్టాప్. ఇక్కడ బస్సుల కంటే ముందుగా టైంకి అమ్మాయిలకి లైన్ వేసే అబ్బాయిలు వస్తారు. వీళ్ళు టైంపాస్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, రోజుల తరబడి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరి జర్నీ సక్సెస్ అవుతుందని చెప్పలేము, అలా అని ఫెయిల్ అవుతుందని కూడా చెప్పలేము. అది తెలియాలంటే మనం ఒక లవ్ జర్నీ చూడాల్సిందే. మట్టి చేసే మాయ అందులో ఎదిగే మొక్కకే తెలుసు. నిన్ను చూసిన తర్వాత కలిగిన ఈ హాయ్ నాలో ఉన్న మనసుకే తెలుసు. నీ అందానికి మేఘం అద్దం పట్టిన క్షణం, అది చూసిన ఈ తరుణం కలిగిన నాకు మళ్ళీ జననం. కళ్ళతో చూసే ప్రతి అందం కనురెప్పేస్తే కనుమరుగైపోయేవి. కానీ నిన్ను చూసిన తర్వాత నీ అందం కనురెప్పేసినా కనుమరుగవడం లేదు. నిన్ను ఎలా అయినా మళ్ళీ చూడాలి. రే, వేసావా బస్తాలు? వాటర్ బాటిల్ కూడా పంపించే. ఓకే అన్నా, అన్నా బయలుదేరుతున్నాను రా, ఆగరా బాబు, కంగారు పెట్టిగా వస్తున్నాను. ఓకే వస్తాను. అమ్మయ్యా, మంచోడే. ఇవాళ ఎలా అయినా తను చూడాలి. ఏంటి ఇంకా రాలేదు? వెళ్ళిపోయి ఉంటుందా? మిస్ అయ్యానే. అమ్మా లావణ్య, రెడీ అవ్వు, బయటకు వెళ్దాం. సరే అమ్మా. లావణ్య, చూసుకోవాలమ్మా, జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద మనకి ఏమైనా అయితే చూసే వాళ్ళు ఎవరు ఉండరు. జాగ్రత్త అమ్మా. అందరూ అలా ఉండరు అమ్మా. నిన్ను చూడాలని నేను అనుకున్నాను, నన్ను చూడాలని నువ్వు అనుకున్నావా?
ఎస్, తను నన్ను చూసి నవ్వింది. అంటే నేను తనకి ఇష్టమేనా? అయితే ప్రపోజ్ చేసేనా? అమ్మో వద్దు, నేనంటే ఇష్టమో కాదు తెలుసుకొని ప్రపోజ్ చేయడం బెటర్. ఏంటి రే, ఎక్కడికి రా రే. ఏంటో ఈడి మధ్యలో తయారవుతున్నాడు. ఈ వేళలో ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా. ఈ పిల్లగాలి అల్లరేదో మనసులో చిగిల్లుతుంటే నేల మీద కాలు నిలువనంది కొత్తగా. మనసులోన హాయే ఆహాయిలోన మాయే అమాయలోకి లాగుతోంది అమ్మాయే. ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా. తనకి నేనంటే ఇష్టమని తన కళ్ళు చెప్తున్నాయి. ఒకవేళ తన కూడా నాలాగే ఆలోచిస్తుందేమో. అయినా ఈ ప్రేమను దాచడం చాలా కష్టం, వీళ్ళని త్వరగా చెప్పేయాలి. ఇవాళ ఎలా అయినా తనకి ప్రపోజ్ చేసేయాలి. ఎక్కడ చెప్పడం తనకి, ఎలా అయినా ప్రపోజ్ చేయాలి. ఇది వచ్చేసి ప్రపోజ్ చేయాలి ఇవాళ. ఏంటి నవ్వు నవ్వుతుంది? ఆయన అందరూ మొదటిసారి సక్సెస్ అయిపోరుగా. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. కానీ తనకి నా ప్రేమను తెలియచేయడం ఎలా? తను చూస్తేనే కంగారు వచ్చేస్తుంది. ఈరోజు ఎలా అయినా తనకి నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఎలా చెప్పడం అనేది తెలియట్లేదే. చెప్పాలి. పని చేద్దాం. చూడు చూడు, చూసినట్టుంది. మళ్ళీ నవ్వుతుంది ఏంటి అన్నా? డబ్బులన్నా రే. నేను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందంటే లావణ్య, అది అట్రాక్షన్ అయితే కాదు లావణ్య, కానీ అది ప్రేమ అని తెలియజే లావణ్య. వస్తున్నాను మమ్మీ. ఇవాళ ఖచ్చితంగా చెప్పేయాలి తనకి నా ప్రేమ విషయం. ఎక్కడా ఇంకా రాలేదు. ఎస్, ఇవాళ ఎలాగైనా ప్రభా. ఆయన చూస్తుంది తను.
సరే కూడా నా ప్రేమను తెలియజేయలేకపోయాను. నేనంటే ఇష్టమే. రేపు ఎలా అయినా తనకి ప్రపోజ్ చేయాలి. ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు, కానీ అది నీ నోటితో చెప్తే వినాలని ఉంది. ఎలా చెప్పాలి? కంగారు పడకు. నువ్వు నా కళ్ళలో చూసి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ప్రేమిస్తున్న విషయం నాతో చెప్తే వినాలని ఉంది. కానీ ఎలా? ఎవరైనా సాయం చేస్తే బాగుండే. ఎలా చెప్పడం? ఎవరైనా హెల్ప్ చెప్పు. ఏడీడు ఎక్కడికి వెళ్తున్నాడు అసలు? వచ్చావా? ఏరా, రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎప్పుడు వస్తున్నావు తెలియట్లేదు, ఎప్పుడు వెళ్తున్నావు తెలియట్లేదు. ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోండి పర్సనలా. ఏమైందిరా? మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంట్రా ఇది, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అది జరిగే పనేనా? మేమే ఎన్నో అబద్ధాలు ఆడి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటాం, కానీ నువ్వు ఒక మూగవాడు అయ్యుండి నీ ప్రేమను ఎలా తెలియజేయగలవు? నాలుక 40 విధాలుగా మాట్లాడి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంప్రెస్ చేయాలనుకునేవాడికి మాటలు కావాలి, కానీ ప్రేమించేవాడికి మనసు ఉంటే చాలు, మాటలతో పని లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సిన్సియర్గా ప్రేమించే ప్రతి ఒక్కడూ మూగవాడే.
తన ప్రేమను ఎలా అయినా తెలియజేయాలని తపనపడుతూ తను ఎదురుపడితే మాటలు రాక మదనపడేవాళ్ళు ఎంతోమంది. అందులో నేను ఒకన్ని. కరెక్టేరా, ప్రేమించేవాడు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడు, ఇంప్రెస్ చేయాలనుకున్నవాడు ఎప్పటికీ ప్రేమించలేడు. నీ ప్రేమకి ఎలాంటి సాయం కావాలన్నా నేనున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం మా ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరిస్తాను, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. ఇలాంటివి చెప్పి నేను నమ్మించలేను. అవన్నీ నమ్మించలేని చెప్పే నిజాలు. కొన్నిసార్లు అబద్ధాలు కూడా నమ్మించేలా చెప్తే నిజాల్లాగే అనిపిస్తాయి. నువ్వంటే నాకు ఇష్టం అనే కంటే ప్రేమ అంటాను, ఎందుకంటే ఇష్టాన్ని పోల్చగలం, ప్రేమను పోల్చలేం. నన్ను ప్రేమించే వాళ్ళని ఎదిరించడం కన్నా నేను ప్రేమించి నీకోసం ఎదురు చూస్తాను. ఏ ప్రేమ ప్రాణం కోరుకోదు, కానీ ప్రతి ప్రాణం ప్రేమ కోరుకుంటుంది. అలాగే నీకోసం నేను ఈ మాటలు నేను నిన్ను నమ్మించడానికి చెప్పట్లేదు, ప్రేమిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. నమ్మకం తర్వాత కలిగిన ప్రేమ కంటే ప్రేమించిన తర్వాత కలిగిన నమ్మకం, ఆ ప్రేమ జీవితకాలం నిలబడుతుంది. వీడు మగవాడు అయిండొచ్చు, కానీ వీడి ప్రేమ మాత్రం మగదు కాదు.